హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపేదా చూసేవారు, కానీ రాజమౌళి గారి వల్ల మన తెలుగు ఇంట్రెస్ట్ రేంజ్ అనేది మారిపోయింది. ఈ రోజుల్లో మన తెలుగు సినిమా వస్తుందంటే మాత్రం చాలా మంది ఎదురైతే చూస్తున్నారు. అంతేకాదు మన సినిమాలు కూడా 100 కోట్ల కలసలు అయితే రాబడుతున్నాయి. బాహుబలి నుండి మొన్న వచ్చిన 3RR వరకు మన సత్తా ఏంటో చూపించాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారు. ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే మెగా హీరోల్లో ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అల్లు అర్జున్ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అయితే అందుకుంది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషల్లో కూడా ఇరగదీసేసింది. ప్రస్తుతం ఇదే కాంబినేషన్ లో పుష్ప 2 అయితే వస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా అల్లు అర్జున్ పుష్ప సినిమాకి 100 కోట్ల పైగా రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారు. మెగా హీరోల్లో రామ్ చరణ్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అయితే గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 3RR సినిమా అయితే మంచి సూపర్ హిట్ అయితే అయ్యింది. ఈ సినిమాకి అవార్డులు కూడా అయితే వచ్చాయి. ఇంకా రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి 100 కోట్లు అయితే తీసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు అయితే నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో అంటూ వచ్చారు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అయితే ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఓజీ అనే సినిమాలో నటిస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టార్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 80 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారని అంచనా. ఇక చిరంజీవి విషయానికి వస్తే వాళ్ళిద్దరు వేరే సినిమా అయితే సూపర్ హిట్ అయితే అయ్యింది. దాని తర్వాత బోల శంకర్ అంటూ వచ్చారు. ఈ సినిమా అయితే ఫ్లాప్ అయితే అయ్యింది. ప్రస్తుతం చిరంజీవి సినిమా కళ్యాణ్ కృష్ణతో అయితే చేస్తున్నారు. ఇంకా చిరంజీవి రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఈయన 60 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నారని అంచనా. వరుణ్ తేజ్ ఈయన రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఈయనకి 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంకా ఈయన తాజా సినిమా గాంధావరి దారి అర్జున్ ఈ సినిమా డిశ్చార్జ్ అయిన సంగతి అయితే అందరికి తెలిసిందే. సాయి ధర్మ తేజ్ విరూపాక్ష సినిమాతో అయితే బంపర్ హిట్ అయితే అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత బ్రో అనే సినిమా అయితే చేశారు. ఈ సినిమా పెద్దగా అయితే ఆకట్టుకోలేకపోయింది. సాయి ధర్మ తేజ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఒక్కో సినిమాకి 12 కోట్ల వరకు అయితే తీసుకుంటున్నారు అంచనా. వైష్ణవ్ తేజ్ ఉప్పన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొండపాలెం సినిమా అయితే చేశాడు. ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఆదికేశవ అనే సినిమాలో చేస్తున్నాడు. ఇంకా వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే 6 నుండి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నాడనేది అంచనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.